ఐఎస్పీఎస్సీ లీకేజ్ పై కొనసాగుతున్న సిట్ ఎంక్వైరీ ఈ నెల 5న జరిగిన ఏఏ ఎగ్జామ్ రద్దు చేసిన అధికారులు నిరుద్యోగులకు శాపంగా రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యం సిట్టింగ్ జడ్జి తో విచారణకు నేతల డిమాండ్ ఎంఎల్సీ ఎన్నికల కౌంటింగ్ సరూర్ నగర్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఐటీ దాడులు హైదరాబాద్ సహా మెదక్ నల్గొండలో సోదాలు లైసెన్స్ ఫీజులపై సర్కార్ ఇబ్బందులు పెడుతోంది సిటీలోని బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్ల ఆవేదన టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై సిట్ విచారణ కొనసాగుతోంది ఉదయం టీఎస్పీఎస్సీ ఆఫీసులో విచారణ జరిపిన అధికారులు ఏఏ ఎగ్జామ్ ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు పేపర్ లీక్ కావడంతో ఎగ్జామ్ రద్దు చేసినట్లు తెలిపారు ఈ నెల 5న 837 అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులకు ఎగ్జామ్ నిర్వహించగా 55,000 మంది హాజరయ్యారు అయితే ఎగ్జామ్ డేట్ ను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది టీఎస్పీఎస్సీ మరోవైపు ఇప్పటికే టౌన్ ప్లానింగ్ ఎగ్జామ్ ను వాయిదా వేశారు అధికారులు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై సిట్ విచారణ కొనసాగుతోంది ఉదయం టీఎస్పీఎస్సీ ఆఫీసులో విచారణ జరిపిన అధికారులు ఏఏ ఎగ్జామ్ ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు పేపర్ లీక్ కావడంతో ఎగ్జామ్ రద్దు చేసినట్లు తెలిపారు ఈ నెల 5న 837 అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులకు ఎగ్జామ్ నిర్వహించగా 55,000 మంది హాజరయ్యారు అయితే ఎగ్జామ్ డేట్ ను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది టీఎస్పీఎస్సీ మరోవైపు ఇప్పటికే టౌన్ ప్లానింగ్ ఎగ్జామ్ ను వాయిదా వేశారు అధికారులు డీటెయిల్స్ షరీఫ్ నడి తెలుసుకుందాం షరీఫ్ ఏఏ ఎగ్జామ్ రద్దయింది ఇంకా ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్ వాస్తవానికి టీఎస్పీఎస్సీ దగ్గర నుంచి రిలీజ్ అయినటువంటి అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ విభాగానికి సంబంధించి మార్చి 5న ఎగ్జామ్ కండక్ట్ చేశారు ఆ ఇష్యూ సంబంధించే పేపర్ లీకేజ్కి పాల్పడడం అనే అంశం వెలుగులోకి వచ్చింది పోలీసులు ముందుగా ఎంక్వైరీ స్టార్ట్ చేసిన తర్వాత అదే అంశం తెర మీదకి వచ్చింది అదే విషయాన్ని టీఎస్పీఎస్సీ అధికారులకు కూడా చెప్పారు సో నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి సర్కమ్స్టెన్సెస్ తెలుసు అప్పటి నుంచి స్టిల్ ఇప్పటివరకు కూడా ఈ అనౌన్స్మెంట్ రాకముందు నుంచి కూడా ఏఈకి సంబంధించి క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులంతా కూడా ఒక ఆశ ఉండే ఎందుకంటే క్వాలిఫై అయిన వాళ్ళందరికీ ఎగ్జామ్ ఒకటే ఈ సింగిల్ ఎగ్జామ్ తర్వాత ఉద్యోగం వచ్చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో చాలామంది ఉండే మరి ఏం నిర్ణయం తీసుకోబోతోంది టీఎస్పీఎస్సీ ఏ రకమైనటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది అనేటువంటి విషయాలపైన అనౌన్స్మెంట్ కోసం చాలా వరకు కూడా వెయిట్ చేశారు కానీ ఇప్పుడు ఎగ్జాక్ట్గా 9:20 నిమిషాలకి టీఎస్పీఎస్సీ దగ్గర నుంచి అధికారిక నోట్ వచ్చింది ఆ నోట్లో కూడా ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా జోడించారు ఇది పేపర్ లీకేజ్కి పాల్పడ్డారు దాని కారణంగానే క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది అనేటువంటి అంశాన్ని ఏఈకి సంబంధించే ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ప్రకటిస్తాము అనే అంశం పైన అంటే ఎగ్జామ్ని ఎప్పుడు మేము మళ్ళీ తిరిగి కండక్ట్ చేస్తామనేటువంటి అంశాన్ని కూడా ఇందులో మెన్షన్ చేయలేదు త్వరలోనే కండక్ట్ చేస్తాం ఆ డేట్ని కూడా అభ్యర్థులకు చెప్తామనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు దాదాపు 800కు పైగా ఉన్నటువంటి పోస్టుల్లో ఇంజనీరింగ్ అంటే అసిస్టెంట్ ఇంజనీర్స్ నెట్వర్కింగ్ ఇంజనీర్స్ జూనియర్ అసిస్టెంట్స్కి సంబంధించి కావచ్చు ఈ నెట్వర్కింగ్ విభాగంలోనే చాలా పోస్టులకి గాను ఏ ఎగ్జామ్ని కండక్ట్ చేశారు దాదాపు 55,000 మంది ఆస్పిరెంట్స్ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ రాశారంటే వాస్తవానికి వాళ్ళంతా కూడా ఒక ఇంత ఆశతో ఉందే చాలా రోజుల నుంచి కూడా కష్టపడతారు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ అంటేనే ఒక పెద్ద హ్యూజ్ ప్లాట్ఫామ్ అది పారదర్శకంగా ఉంటుంది చిన్న చిన్న నోటిఫికేషన్స్ అంటే అక్కడ ఇక్కడ తప్పులు జరుగుతాయి అది
సర్టిఫికెట్ కోచ్ కానీ టీఎస్పీఎస్సీకి సంబంధించే ఒక ఖచ్చితంగా జెన్యున్ ఆస్పిరెంట్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా చదువుకుంటే కనుక ఖచ్చితంగా ఎగ్జామ్ క్వాలిఫై అవుతుంది. క్వాలిఫై అయిన తర్వాత ఫార్మాలిటీస్ అన్ని అయిపోయిన తర్వాత జాబ్ వస్తుంది అనేటువంటి ఆశ ఉండే. సో ఇప్పటికీ ఈ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన రావడంతో ఇంకా వేరే ఎగ్జామ్స్ కూడా గతంలో కూడా కండక్ట్ చేసింది. అందులో ప్రధానంగా తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపు 10 సంవత్సరాల గ్యాప్లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. కాబట్టి గ్రూప్ వన్ పైన కూడా మనం నిన్నటి నుంచి కూడా చూస్తున్నాం. ఎప్పుడైతే ప్రధాన సస్పెక్ట్గా చెప్పేటువంటి ప్రవీణ్ కుమార్ అదుపులోకి తీసుకోవడం, అతన్ని అరెస్ట్ చేయడం, అతనితో పాటు అసోసియేట్ అయినటువంటి చాలామంది, అందులో కంపాషనేట్గా ఉన్నటువంటి పర్మనెంట్ ఉన్నటువంటి వ్యక్తి కేవలం ప్రవీణ్ ఒకడే, మిగతా వాళ్ళంతా కూడా అవుట్సోర్సింగ్ వాళ్ళు. వాళ్ళని కూడా పూర్తిస్థాయి సస్పెన్షన్కి గురి చేస్తాం, తర్వాత టెర్మినేట్ చేస్తాం అనేటువంటి అంశాన్ని చెప్పారు. నిన్ననే రద్దు అంశం పైన బోర్డుకి కూడా మీడియా ప్రతినిధులు క్వశ్చన్ చేయడం జరిగింది. ఎగ్జామ్కి సంబంధించి చాలామంది వెయిట్ చేస్తున్నారు, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది బోర్డు అనేటువంటి అంశం పైన క్వశ్చన్ చేసినప్పుడు త్వరలోనే ఈ ఎగ్జామ్లకు సంబంధించి కావచ్చు, ఇప్పటివరకు అయినటువంటి ఎగ్జామ్స్, ఇకపై జరిగే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాం. ఇప్పటికే అంతర్గతంగా ఒక టీమ్ని ఫామ్ చేసి ఆయా అంశాలను క్రోడీకరించి మేము త్వరలో చెప్తామనేటువంటి అంశం చెప్పారు. సో దాంట్లో భాగంగానే ఇప్పుడైతే ఆల్రెడీ రద్దయినట్లు కూడా కంప్లీట్గా చెప్పడం జరిగింది. సో మరోవైపు ఈ పేపర్ లీకేజ్ అంశం పైనే ఒకవైపు సిట్ ఇన్వెస్టిగేషన్ని షూరీ చేసింది. సిపి సివి ఆనంద్ కాన్స్టిట్యూట్ చేసినటువంటి సిట్ ఆల్రెడీ ఎఫ్ఐఆర్ని రీఎఫ్ఐఆర్ చేసింది. బేగం బజార్ పోలీసుల దగ్గర నుంచి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఇవాళ కూడా సిట్ బృందం అంతా కూడా టీఎస్పీఎస్సీ కార్యాలయానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఎట్లా లీకేజ్ జరిగింది, ఆ లీకేజ్లో ఉన్నటువంటి ఇంటెన్సిటీ ఎంత ఉంది అనేటువంటి అంశాలపైన అధికారులతో మాట్లాడడం జరిగింది. అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్ CCC అంటే కమాండ్ కంట్రోల్ సెంటర్కి సివి ఆనంద్తో కూడా సిట్ బృందం పూర్తిస్థాయిలో భేటీ అయింది. భేటీ అయిన తర్వాతనే రిపోర్ట్ టీఎస్పీఎస్సీకి అందిన తర్వాతనే, అంటే ఎగ్జామ్ లీకేజ్ వ్యవహారంలో ఎంత తీవ్రత ఉంది అనేటువంటి అంచనాను పోలీసు విభాగం వేసిన తర్వాత ఆ రిపోర్ట్ ఆధారంగానే టీఎస్పీఎస్సీ ఈ రకమైనటువంటి రద్దుకు కట్టుబడి రద్దు చేసేసింది. సో ఇక గ్రూప్ వన్ అంశంలో కూడా దాదాపు 100,000 మంది అభ్యర్థులు కూడా ఉన్నారు. ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఆల్రెడీ మెయిన్స్కి సంబంధించి రెడీ అవుతున్నటువంటి వాళ్ళు కూడా ఒకే ఆశతో ఉండే ప్రిలిమ్స్ అయిపోయింది, ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిపోయినాం, ఇప్పటివరకు ట్రాన్స్పరెంట్గా జరిగిందని అందరూ భావిస్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా ఏఈ ఎగ్జామ్ సివిల్ విభాగంకి సంబంధించి లీకేజ్ కావడంతో వాళ్ళ ఆశలపైన నీళ్లు చల్లినట్లయింది. వాళ్ళంతా కూడా ఇప్పుడు టీఎస్పీఎస్సీ వైపే చూస్తున్నారు. ఒకవైపు ఇక్కడికి తమ గోడు వెళ్ళబోసుకుందాం, నిరసన వ్యక్తం చేద్దామంటే అదుపులోకి తీసుకుంటున్నారు. మోరోవర్ ఇవాళ తెలంగాణ పోలీసులు సిటీ పోలీస్ యాక్ట్ని అమలు చేయడం జరిగింది. 144 సెక్షన్ని అమలు చేస్తున్నాం. టీఎస్పీఎస్సీ దగ్గరికి ఎవరు రావద్దు, 144 సెక్షన్ ఉంది కాబట్టి 5 మంది కంటే ఎక్కువ ఎవరైనా గుమ్మిగూడినా సరే వాళ్ళపైన అంటే చర్యలు తీసుకుంటాం, ఎవరొచ్చినా సరే అదుపులోకి తీసుకుంటాం, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామనేటువంటి విషయాలను ప్రొటెస్టర్స్ అందరికీ, దాంతోపాటు రాజకీయ విపక్ష పార్టీలందరి నేతలకందరికీ కూడా పూర్తిస్థాయిలో చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఆంక్షలు ఉన్నటువంటి సందర్భంలోనే మరి ఇప్పటికే ప్రవీణ్ సంబంధించి గ్రూప్ వన్ ఎగ్జామ్ని కూడా అతడు రాశాడనేటువంటి ప్రచారం, ఎప్పుడైతే లీకేజ్ అంశం తెర మీదకి రావడం, ఆ తర్వాత అతని ఓఎంఆర్ షీట్ కూడా బయటికి రావడం, ఇవన్నీ సర్కమ్స్టెన్సెస్లో గ్రూప్ వన్ పరీక్ష మేజర్ బ్రేక్ ఇంకా ప్రస్తుతానికి అయితే చాలామంది ఆస్పిరెంట్స్ అంతా కూడా ఎదురు చూస్తున్నారు. నిజంగా గ్రూప్ వన్ కూడా లీక్ అయిందా, వస్తున్నటువంటి వదంతులకు దానికి అనుగుణంగానే లీక్ అయిందా అనేటువంటి చాలా డౌట్స్ ఉన్నాయి. కాబట్టి ఆ డౌట్స్కి సంబంధించి ప్రతి ఒక్క అభ్యర్థి అంతా కూడా 2 రోజుల నుంచి ఈ లీకేజ్ అంశం హాట్ టాపిక్గా మారింది. టీఎస్పీఎస్సీ వద్దకి వస్తున్నటువంటి విద్యార్థి సంఘాలు, ఏబీవీపీ సంఘాలు, విజయవయం సంబంధించినటువంటి చాలామంది అంటే సపోర్ట్గా వస్తున్నటువంటి ప్రొటెస్టర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు అక్కడ ప్రొటెస్ట్ చేయడం, ఆ తర్వాత ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాలపైన కూడా చాలామంది అభ్యర్థులు కూడా వెయిట్ చేస్తున్నారు. ఇక పూర్తి స్థాయిలో మనకు తెలుసున్నటువంటి అనలిస్ట్ ప్రకారం ఇప్పుడు సిట్ని కాన్స్టిట్యూట్ చేశారు కాబట్టి యాజ్ వెల్ యాజ్ ఏఈకి సంబంధించి ఎట్లనైతే రిపోర్ట్ని ఫైనల్గా టీఎస్పీఎస్సీకి ఇచ్చిందో మరి గ్రూప్ వన్ వ్యవహారంలో కూడా తుది నివేదిక సిట్ దగ్గర నుంచి వస్తే ఆ తర్వాత టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ అంశంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలనేటువంటి అంశంపై కావచ్చు. ఇప్పటికే గ్రూప్ వన్ ఎగ్జామ్కి సంబంధించి కూడా మెయిన్స్ అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా మెయిన్స్కి సంబంధించినటువంటి ఫైనల్ డేట్ కూడా వచ్చేసింది. చాలామంది అభ్యర్థులు హాస్టల్లలో స్టడీ సెంటర్లలో రూమ్లు రెంట్కు తీసుకొని అందరూ కూడా చదువుకుంటున్నారు. అదే ప్రిపరేషన్లో ప్రతి ఒక్కరు కూడా బిజీ ఉంటున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మరి సిట్ నివేదిక తుది నివేదిక వచ్చిన తర్వాత టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ పైన ఆలోచన చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి మాత్రం ఒకవైపు పోలీస్ డిపార్ట్మెంట్ ఇటు ఎంక్వైరీ చేస్తుంది. దాంతోపాటు ఇందులో ఉన్నటువంటి ఆస్పిరెంట్సే కాకుండా నిందితుల్లో కొంతమంది సర్వీస్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆయా సర్వీసుల్లో ఉన్నటువంటి అఫీషియల్స్ అంతా కూడా వాళ్ళ పాత్ర ఎంత, గతంలో ఆల్రెడీ సర్వీస్లోనే ఉన్నారు కాబట్టి సర్వీస్ కూడా ఈ రకంగానే అడ్డదారిలో సొంతం చేసుకున్నారా అనేటువంటి అంశాలపైన కూడా పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ ఉదయం రేణుక ఎవరైతే ఇందులో ప్రైమ్ అక్యూజ్డ్గా ఉన్నారో ఆమె గురుకుల టీచర్గా ఉన్నారు. వనపర్తి జిల్లాలో ఆమె విధులు గురుకుల యూనివర్సిటీ అంటే గురుకుల కాలేజ్లో నిర్వహిస్తున్నారు కాబట్టి ఆమె 2018లో జాయిన్ అయింది. ఆ 2018లో కూడా ఏ రకంగా జాయిన్ అయింది, ఈ రకంగానే దొడ్డిదారిన ఆమె గురుకుల సర్టిఫికెట్ని కూడా పొందారా అనేటువంటి అనుమానాలకు తావిస్తున్నటువంటి సందర్భంలో చాలా చర్చ జరుగుతున్నటువంటి అంశంలోనే ఆల్రెడీ గురుకుల అఫీషియల్స్ దాంతోపాటు ఎక్కడైతే ఆమె పనిచేస్తున్నటువంటి కాలేజ్కి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ కూడా అధికారులకు ఉన్నతాధికారులకు లెటర్లు పెట్టడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఎంటైర్ ఎపిసోడ్కి సంబంధించి ఇన్ని ఇంత పెద్ద కాన్స్పిరసీకి సంబంధించి ఏ రకమైనటువంటి డెసిజన్ని ఇటు పోలీసులు దాంతోపాటు సిట్ చెప్పబోతోంది ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆ తర్వాత ఈ టీఎస్పీఎస్సీ ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని ఎగ్జామినేషన్కి సంబంధించి కావచ్చు, పారదర్శకత కోసం ఏ రకమైనటువంటి భరోసాని ప్రతి ఒక్క అభ్యర్థికి ఇవ్వనుంది అనేది కూడా ఒక పెద్ద టాస్క్గా మాత్రం కనిపిస్తోంది. ఓకే షరీఫ్, ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, ఎగ్జామ్ రద్దయింది కదా, మరి తర్వాత ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? ఎస్ యశోద, ముందుగా అనుకున్నట్టు అంటే నిన్న టిఎస్పిఎస్సి కమిషన్ సమావేశం కూడా ఏ ఎగ్జామ్ పైనే ప్రధానంగా జరిగింది. సో ఈ రోజు సాయంత్రము మళ్ళొకసారి సమావేశం నిర్వహిస్తామని చెప్పి టిఎస్పిఎస్సి కమిషన్ సభ్యులు అధికారులు భావించినప్పటికీ మనం చూసాము సాయంత్రము 4 నుంచి దాదాపు 5:30 వరకు సిట్ అధికారులు టీఎస్పీఎస్సీ అధికారులతో సమావేశం అయ్యారు. ఆ తరుణంలోనే ఏఈ ఎగ్జామ్ కూడా లీక్ అయింది, దీన్ని రద్దు చేయాల్సిందే అని చెప్పి టీఎస్పీఎస్సీ అధికారులకు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. వాస్తవంగా ఏఈ ఎగ్జామ్ కు సంబంధించి ఇది దాదాపు 55,000 మంది రాశారు, అంటే దరఖాస్తు చేసుకున్న వాళ్ళ సంఖ్య 74,000. అంటే ఒక ఎగ్జామ్ కు ఇంత మంది పోటీ ఉన్నటువంటి ఏ ఎగ్జామ్ లీకేజ్ కావడం పట్ల ఇప్పుడు పరీక్ష రాసిన అభ్యర్థులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి నిరుద్యోగులే ఎక్కువ మంది ఉంటారు. ఒక ఎగ్జామ్ టీఎస్పీఎస్సి కండక్ట్ చేస్తున్నదంటే దాదాపు 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు తమ సొంత ఊర్లను ఇళ్లను వదిలి సిటీలో రూమ్స్లలో కానీ హాస్టల్స్లలో కానీ ఉండి చదువుకుంటారు. మొత్తం 162 సెంటర్లలో ఈ పరీక్ష నిర్వహించారు. 5వ తేదీన మార్నింగ్ 10:30 నుంచి 12:30 ఒక సెషన్ జరిగితే మళ్ళీ 2:30 నుంచి 5 వరకు 2వ సెషన్, అంటే 2 సెషన్లలో ఈ పరీక్ష జరిగింది. దీనికి టీఎస్పిఎస్సి సెంటర్ల విషయంలో కూడా అధికంగానే ఖర్చు చేసింది. అంటే ఇంత నిర్లక్ష్యం అయితే ఖచ్చితంగా మనకు లీకేజ్లలో కనిపిస్తున్నది. అధికారులు ఏ రకంగా మేము నిరుద్యోగులకు భరోసా ఇస్తామని చెప్పినప్పటికీ ఇప్పుడు మొదటిసారిగా టీఎస్పీఎస్సి వ్యవహారంలో ఒక పరీక్ష రాసిన తర్వాత రద్దైనటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఏ రకంగా ఇంకా ఫ్యూచర్ లో ఏ రకంగా ఉంటాయి, ఎందుకంటే టీఎస్పీఎస్సి మనం చూసాం చాలా నోటిఫికేషన్లు విడుదల చేసినప్పటికీ కేవలం ఒక గ్రూప్ 1 పరీక్ష మాత్రమే నిర్వహించింది. ఆ తర్వాత మళ్ళీ ఏఈకి సంబంధించిన పరీక్ష జరిగింది. అంటే 6 నెలలు 5 నెలలు ఈ గ్యాప్ తీసుకొని పరీక్షలు నిర్వహిస్తున్నది. సో ఇప్పుడు ఉన్న సెషన్ చూసుకుంటే 1 ఇయర్ టైం ఉంటుంది, ఆ తర్వాత ఎలక్షన్స్ వస్తాయి, ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే పరీక్ష నిర్వహించడానికి కూడా ఉండదు. ఇప్పటికే ఆల్రెడీ గ్రూప్ 4 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి టీఎస్పీఎస్సి దీనికి సంబంధించిన పరీక్షలు కొన్ని ఒక గ్రూప్ 4 మాత్రం షెడ్యూల్ ఇచ్చింది. అంటే ఏఈ పరీక్ష ఇప్పుడు రద్దయిన తర్వాత నిరుద్యోగులలో చాలా అనుమానాలు కలుగుతున్నాయి. టీఎస్పీఎస్సి ఓటీఆర్ రిజిస్ట్రేషన్ కానీ టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి పరీక్ష అప్లై చేసుకోవాలంటే ఒక్కొక్క నిరుద్యోగ అభ్యర్థికి 1,000 నుంచి 2,000 వరకు ఖర్చు వస్తుంది. కేవలం ఈ పరీక్ష రాసిన వారు దాదాపు 55,000, అంటే వీరందరూ కూడా ఆన్లైన్ లో అప్లై చేసుకున్నారు, పేమెంట్ చేశారు, పరీక్ష రాశారు, రిజల్ట్స్ వస్తాయేమో అనే ఆశగా చూశారు. 10 రోజుల వ్యవధిలోనే పరీక్ష రద్దయితుందంటే వీళ్ళు మళ్ళీ ఎప్పుడు కండక్ట్ చేయాలి, ఎప్పుడు నిరుద్యోగులు ప్రిపేర్ కావాలి, ఎప్పుడు మళ్ళీ ఈ ఎగ్జామ్ రాయాలి. సో ఇవన్నీ కూడా పరీక్ష రాసిన అభ్యర్థులలో
మెదులుతున్న ప్రశ్నలు టిఎస్పిఎస్సి నిర్లక్ష్యంతోనే ఈ పరీక్ష రద్దయింది. 100% ఈ పేపర్ లీక్ అయిన దాంట్లో ఈ ప్రవీణ్ గాని ఎవరైతే రాజశేఖర్ రెడ్డి ఉన్నారో వీరి పాత్ర ఏదైతే ఉందో దీనిపైన ఖచ్చితంగా ఇంకా లోతుగా విచారణ జరగాలని కోరుతున్నారు. పరీక్ష కాగానే చాలా మంది జాబ్స్ కు వెళ్ళిపోతూ ఉంటారు, ఎందుకంటే కొంతమంది ఏజ్ బార్ కు సంబంధించిన నిరుద్యోగులు కూడా ఉంటారు. అంటే ఏజ్ బార్ సంబంధించి ఒకవేళ ఇదే వాళ్ళకు లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళు నెక్స్ట్ మళ్ళా పరీక్ష రాసే అవకాశం ఉండదు. సో ఇట్లాంటి తరుణంలో ఏఈ పరీక్ష రద్దవడం అయితే తీవ్ర దుమారాన్ని లేపుతున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ కూడా యూనివర్సిటీల బంద్ కు పిలుపునిచ్చింది. కేవలం ఇది విచారణలో బయటపడ్డది మాత్రమే. సో ఇంకా ఎన్ని ఈ రకమైనటువంటి పరీక్షలకు లీకేజ్ జరిగింది అని చెప్పి నిరుద్యోగులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గురుకుల ప్రిన్సిపల్ కు సంబంధించి కూడా 2017లో జరిగినటువంటి పరీక్షలు కూడా అవకతవకలు జరిగినట్టు నిరుద్యోగులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ తరుణంలో మరి టిఎస్పిఎస్సి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఈ పరీక్ష షెడ్యూల్ ను ఇప్పట్లో ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపించడం లేదు. ఎందుకంటే జూన్ 5 ఆల్రెడీ వీళ్ళు మెయిన్స్ కు షెడ్యూల్ ఇచ్చారు, ఆ తర్వాత గ్రూప్ 4 కు షెడ్యూల్ ఇచ్చారు. సో ఈ పరీక్షలు జరిగిన తర్వాత మళ్ళీ ఇవి నిర్వహించే అవకాశం ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితులలోనైతే ఇంత తొందరగా ఏఈ పరీక్ష ఉంటుంది అని చెప్పి మనం భావించలేము. ఇప్పటికైనా లోతుగా విచారణ చేసి, ఎందుకంటే లక్షల మంది నిరుద్యోగులు టిఎస్పిఎస్సి నిన్న టిఎస్పిఎస్సి అధికారులు చెప్పారు 30 లక్షల మంది నిరుద్యోగులు టిఎస్పిఎస్సి లో 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నారని. సో వీరందరూ కూడా ఏ ఎగ్జామ్ ఉన్నా దాన్ని రాసేందుకు సిద్ధంగానే ఉంటారు. సో ఇట్లా లీకేజ్ అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు వారు ఎట్లా అంటే వాళ్ళు, ఎందుకంటే ఎగ్జామ్ కు సంబంధించి ఫీ కూడా కట్టి ఉంటారు. ఇక్కడ సిటీలలో వేలకు వేల ఖర్చు చేసి కోచింగ్ సెంటర్లకు వెళ్ళి ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది జాబులు వదులుకొని కూడా ఈ పరీక్ష రాసినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇట్లా రద్దవడం పట్లనైతే తీవ్ర ఆవేదన అభ్యర్థులు వీరందరూ వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కీ కూడా విడుదల కాలి ఈ పరీక్షకు సంబంధించి, ఎగ్జామే రద్దయిపోయింది, 2-3 రోజుల్లో కీ ఇస్తారని చెప్పి కొంతమంది అభ్యర్థులు కూడా అనుకున్న పరిస్థితుల్లో ఇట్లా పరీక్ష రద్దు చేయడం పట్లనైతే వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితులలో ఏఈ పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు ఉన్నట్టు సమాచారం అందుతుంది. ఆల్రెడీ సోషల్ మీడియాలో వాళ్ళందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ టిఎస్పిఎస్సిని ట్యాగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకుంది. యశోద, థ్యాంక్ యూ విజయ్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాల వికాస ఎన్జీఓకు సంబంధించిన ముఖ్య కార్యాలయాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని సోమాజిగూడ రాంపల్లి కుకట్పల్లి పటాన్ చెరువుతో పాటు నల్గొండ మెదక్ వరంగల్లో మొత్తం 40 లొకేషన్స్లో దాడులు జరుగుతున్నాయి. ఐటీ అధికారులు 20 బృందాలుగా విడిపోయి సోదాలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి సంస్థ కార్యాలయాలతో పాటు బోర్డు మెంబర్ల ఇళ్లల్లో సోదాలు కొనసాగుతున్నాయి. సిఆర్పీఎఫ్ బలగాల్ని పెట్టుకుని సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. బాల వికాస స్వచ్ఛంద సేవా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగారెడ్డి, షౌరెడ్డి, ఆయన భార్య సునీతారెడ్డి, వ్యవస్థాపక డైరెక్టర్ థెరీసాలు ఈ సంస్థను లీడ్ చేస్తున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు 7 రాష్ట్రాల్లో ఈ సంస్థ యాక్టివిటీస్ చేస్తోంది. ఈ సంస్థకు వచ్చిన కోట్లాది రూపాయల ఎఫ్సీఆర్ఏ నిధుల్ని దారి మళ్లించి సొంతంగా వాడుకున్నారని, భూములు ఇతర ఆస్తులు కొనుగోలు చేశారన్న ఆరోపణలతో ఈ సంస్థ ఆర్థిక వ్యవహారాలపై ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దృష్టి పెట్టి సోదాలు కొనసాగిస్తున్నారు. రేపటి వరకు సోదాలు కొనసాగనున్నాయి. సమ్మర్లో హైదరాబాద్తో పాటు ఓఆర్ఆర్ పరిధిలో మంచినీటి సరఫరాకు ఎలాంటి ఢోకా లేదన్నారు జలమండలి ఎండీ దానకిషోర్. అవసరం మేరకు తాగునీరు అందుబాటులో ఉందని తెలిపారు. ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో వేసవి కార్యాచరణ, రెవెన్యూ, ట్రాన్స్మిషన్, ఓఎండ్ఎం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అవసరమైన చోట్ల అదనంగా ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. వేసవిలో తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు జలమండలి ఎండీ దానకిషోర్. ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో వేసవి కార్యాచరణ, రెవెన్యూ, ట్రాన్స్మిషన్,
ఓఎండ్ఎం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జలమండలి ప్రస్తుతం రోజు 565 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తోందన్నారు. మరో 42 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. నగరంతో పాటు ఓఆర్ఆర్ లోపలి గ్రామాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ వేసవి మే నెలాఖరు నాటికి మొత్తం 42 MGD నీరు అదనంగా సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ జూన్ నాటికి ఓఆర్ఆర్ ఫేజ్ 2 ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు ఇప్పటికే 20 MGD నీరు ఇస్తుండగా అవసరాన్ని బట్టి మరో 30 MGD నీరు సరఫరా చేస్తామని తెలిపారు దానకిషోర్. ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి ఈ ప్రాంత ప్రజలకు మొత్తం 50 MGD నీరు సరఫరా అవుతుందని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న బోర్వెల్స్ సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అని పరిశీలించాలని సూచించారు. అవసరమైన చోట యాన్యువల్ మెయింటెనెన్స్ సిస్టమ్ కింద మరమ్మతులు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. అవసరమైన చోట్ల అదనంగా ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు జలమండలి ఎండీ దానకిషోర్. నగర వ్యాప్తంగా ప్రస్తుతం 74 ఫిల్లింగ్ స్టేషన్లు ఉండగా అదనంగా మరో 3 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అవసరం మేరకు ట్యాంకర్లు ట్రిప్పుల సంఖ్యను పెంచుకోవాలని సూచించారు. కలుషిత నీరు సరఫరా కాకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలపై తగిన యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. మ్యాన్ హోల్ నుంచి తీసిన సిల్ట్ ను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. ఎక్కడైనా మ్యాన్ హోళ్లు ధ్వంసమైతే వెంటనే పునర్నిర్మాణం చేపట్టాలని, మ్యాన్ హోళ్ల కవర్లు కనిపించని స్థితిలో ఉన్నా వెంటనే కొత్త మూతల్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రంజాన్ మాసం దృష్ట్యా అవసరమైన చోట్ల మసీదులకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు దానకిషోర్. ఎక్కడ సీవరేజ్ ఓవర్ఫ్లో లాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అలాంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యల్ని పరిష్కరించాలన్నారు. సీవరేజ్ పనులు జరిగినప్పుడు వెలికి తీసిన సిల్ట్ ను ఎప్పటికప్పుడు తొలగించి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ లో కల్తీ ఫుడ్ తిని అనారోగ్యానికి గురవుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. హోటల్స్ లో కలుషిత ఆహారం విచ్చలవిడిగా సేల్ చేస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టించుకోవడం లేదు. 2 రోజుల కిందట ఏస్ రావు నగర్ లోని ఓ హోటల్లో ఆహారం తిని 6 అస్వస్థతకు గురై హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఫుడ్ ఇన్స్పెక్టర్లున్న లంచాలు తీసుకుని లైట్ తీసుకుంటున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్ ఈ పేరు చెబితే దేశంలోని ఏ ప్రాంతం వారైనా ఇష్టంగా వచ్చి ఇక్కడ బిర్యానీతో పాటు అనేక రకాల ఫుడ్ని తినడానికి ఇష్టపడుతుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బల్దియాలోని ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యంతో సిటీలోని కొన్ని హోటల్స్లో కల్తీ ఫుడ్ అమ్ముతున్నారు వ్యాపారులు. కలుషిత ఆహారం తిని జనం ఆసుపత్రుల పాలవుతున్నారు. హోటల్స్లో ఫుడ్ సేఫ్టీ లేని పరిస్థితులు గత 2 నుంచి ఎక్కువగా బయటపడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ముషీరాబాద్ సర్కిల్ పరిధిలోని ఓ కార్పొరేటర్ ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే అందులో బొద్దింక వచ్చింది. దీంతో ఆ హోటల్కు 25,000 రూపాయల ఫైన్ వేశారు. అదే సమయంలో హోటల్స్ నుంచి శాంపుల్ సేకరించి చర్యలు తీసుకుంటామని తెలిపారు అధికారులు. ఘటన జరిగి దాదాపు 7 గడిచింది. కానీ దానిపై ఇప్పటికీ ఏమి చర్యలు తీసుకున్నారో ఎవరికీ తెలియదు. ఆ హోటల్ నిర్వాహకుల దగ్గర డబ్బులు తీసుకుని లైట్ తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన తర్వాత అనేక మంది ఈ అంశంపై గ్రేటర్ పరిధిలోని అనేక మంది ఫుడ్ సేఫ్టీపై అనేక ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిల్స్లో దాదాపు 24 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లున్నారు. అయినా నగరంలోని హోటల్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ను కనీసం చెక్ చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ ఆఫీసర్లకు వారి సర్కిల్స్లో ఎన్ని హోటల్స్ ఉన్నాయో కనీసం సమాచారం కూడా లేదంటే బల్దియాలోని ఫుడ్ సేఫ్టీ అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులపై కార్పొరేటర్లు అనేక విమర్శలు చేస్తున్నారు. ఈ వెజిటేరియన్ హోటల్స్కి జనాలు ఎందుకు పోతారంటే, అరే మేము ఉపవాసం ఉన్నాము లేకపోతే ఈరోజు ప్యూర్ వెజిటేరియన్ అని చెప్పి అక్కడ పోతారు. కానీ లోపల జరుగుతున్న వ్యవహారం వేరు. వాళ్ళు లోపల వ్యాపారం చేస్తుంది వేరే మతస్థులు. ఆ ఫుడ్ ఏదైతే ఎక్స్పెక్టెడ్ స్టాండర్డ్స్ ఉంటాయో దాని ప్రకారం లోపల ఫుడ్ ఉండట్లేదు. వాళ్ళ పైన కంప్లైంట్ ఇచ్చి ఫుడ్ క్వాలిటీ బాగాలేకపోయినప్పటికీ కూడా లైసెన్సులు క్యాన్సిల్ అయిన తర్వాత కూడా హ్యాపీగా వాళ్ళు బిజినెస్లు చేస్తూ ఉన్నారు. క్యాన్సిల్ అయిన లైసెన్స్లు కూడా ఉన్నాయి మన దగ్గర. హైదరాబాద్లో హోటళ్లపై ఆధారపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇంట్లో భార్యాభర్త ఉద్యోగాలు చేస్తే గానీ గడవని ఈ రోజుల్లో టైం లేకపోవడంతో బయట ఆహారంపైనే చాలామంది ఆధారపడుతున్నారు.
రెండు రోజుల కిందట ఏఎస్రావు నగర్లోని ప్రోటీన్ అండ్ మోర్ హోటల్లో ఆహారం తిని ఆరుగురు కస్టమర్లు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ హోటల్కి వెళ్ళి చెక్ చేశారు. అదే ఏరియాలో మరో హోటల్కు లైసెన్స్ రద్దయింది, అయినా ఆ హోటల్ నడుస్తుంది. ఈ హోటల్స్ ఓనర్ల దగ్గర ఫుడ్ సేఫ్టీ అధికారులు లంచాలు తీసుకొని వదిలేస్తున్నారని ఆరోపించారు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్. ఏస్రావు నగర్లో నిన్న ప్రోటీన్ అండ్ మోర్ అనే ఒక షాప్లో షోర్మా తిని ఆరు మంది అస్వస్థతకు గురై హాస్పిటల్లో బట్టర్ పంప్ వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేక ఉన్నారు. వాళ్ళు కుషాగూడ పోలీస్ స్టేషన్లో వాళ్ళకి సెక్షన్ 183, 188, 273 ఐపీసీ పైన వాళ్ళ పైన కేసు కూడా నమోదైంది ఆ షాప్ ఓనర్స్ పైన. షాప్ ఓనర్లు కానివ్వండి, ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానివ్వండి, జిహెచ్ఎంసీ కానీ ఇప్పటివరకు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రతిసారి కంప్లైంట్ వచ్చినప్పుడల్లా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇదిగో మేము వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసాం, శాంపుల్స్ తీసుకెళ్ళి ల్యాబ్లో పంపించినామంటారు. కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఎవరికి తెలియదు, ఒక మిస్టరీ మిలియన్ డాలర్ క్వశ్చన్గా మిగిలిపోయింది. నగరంలో ఎక్కువ హోటల్స్తో పాటు టేస్టీ ఫుడ్ దొరికే ఏరియాలు చాలా ఉన్నాయి. చార్మినార్, మలక్పేట్, సంతోష్ నగర్, అబిడ్స్, ముషీరాబాద్, ఎల్బీ నగర్, మల్కాజ్గిరి, యూసఫ్గూడ, గచ్చిబౌలి, ఖైరతాబాద్ లాంటి ఏరియాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు గత 6 నెలల నుంచి ఇప్పటి వరకు 5 హోటల్స్లో మాత్రమే తనిఖీలు చేశారు. వీటిల్లో ఒక్క హోటల్ కూడా సీజ్ చేయలేదని ఫుడ్ సేఫ్టీ అధికారులే చెప్తున్నారు. ఇలాంటి అధికారులపై సీరియస్గా యాక్షన్ తీసుకోవాలన్నారు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్. నగరంలో అధ్వానమైన హోటల్స్పై మేయర్ బల్దియా కమిషనర్ లోకేష్ కుమార్ ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ఆ హోటల్ పైన కంప్లైంట్ వస్తే పోవాలే, శాంపుల్ దియాలే, సెటిల్మెంట్ చేసుకోవాలి. ఏమన్నా పిఎస్ఎస్ పోవాలా, శాంపుల్ దియాలా, సెటిల్మెంట్ చేసుకోవాలి. ఇదే పనిలో ఉన్నారు తప్ప వీళ్ళు నిజంగా నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు అసలు మీరు ఇప్పటివరకు ఏం చేసారు, ఎంత నాణ్యత పెంచారు, ఎన్ని హోటళ్ళని సీజ్ చేసారు, ఎన్నిటి మీద కేసులు బుక్ చేసారు, ఎన్నింటితో ఫైన్లు కట్ చేసారు, అసలు లైసెన్సులు క్యాన్సిల్ అయిన హోటళ్ళే నడుస్తున్నాయంటే సిగ్గుపడాల్సిన విషయమే కదా, దౌర్భాగ్య విషయం కదా. ఇంకా కల్తీ నూనెలని, కల్తీ పాలని, ఈ పసిపిల్లలకు జరుగుతున్న అన్యాయాలను, పిల్లలు కూడా నిజంగా ఆరోగ్యం ఖరాబ్ అయ్యి హాస్పిటల్లో పడుతున్నారు, వీటి గురించి పట్టించుకునే దిక్కేది. జిహెచ్ఎంసీలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారనే ఆరోపణలు వస్తున్నాయి. హోటల్స్లో నామమాత్రంగా తనిఖీలు చేసి లైట్ తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. కలుషిత ఆహారం తిని జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరానికి వచ్చే పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రెస్టారెంట్లలో నాణ్యమైన ఆహారం అందించాలని కోరుతున్నారు నగరవాసులు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికల కౌంటింగ్ రేపు జరగనుంది. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుందన్నారు అధికారులు. కౌంటింగ్ హాల్లో 28 కేంద్రాలున్నాయన్నారు. 2 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కౌంటింగ్లో 1300 మంది సిబ్బంది పాల్గొంటున్నారన్నారు అధికారులు. దానికోసం అక్కడ వాళ్ళు రెడీ చేశారు. 28 టేబుల్స్ ఉంటాయి ప్లస్ ఆరోస్ టేబుల్. సో మీకు తెలుసు దీంట్లో ప్రిఫరెన్షియల్ ఓటింగ్ ఉంటుంది, అందుకనే కౌంటింగ్ ఫస్ట్ రౌండ్లో డిసైడ్ కాకపోతే సెకండ్ రౌండ్లోకి కూడా వెళ్ళాలి. సో దాని ప్రకారం మంచిగా ట్రైనింగ్ కూడా అందరు స్టాఫ్ ఇవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ 300-400 స్టాఫ్ ఉంటారు లోకల్ కౌంటింగ్ కోసం. అట్లాగే ఏజెంట్స్ కూడా 200 కంటే ఎక్కువ మంది ఉంటారు మోస్తుంది. ఈ అంతా కంట్రోల్ చేయడానికి చాలామంది డిప్లాయ్మెంట్ జరుగుతుంది. సో వాట్ ఎవర్ నంబర్స్ ఆర్ నీడెడ్ అది పెట్టడం జరుగుతుంది. కొంత మూవ్మెంట్ కూడా ఇక్కడ అక్కడ బయట నుంచి కంట్రోల్ చేయడం జరుగుతుంది. అందరికీ పాస్ ఉన్న వాళ్ళని కూడా ఓన్లీ ఇక్కడ లోపల పర్మిట్ చేస్తారు రావడానికి. చూడండి లాస్ట్ టైం చూస్తే ఐ థింక్ బిఫోర్ 1 o'clock అయిపోయింది. నంబర్స్ వేర్ స్లైట్లీ స్మాలర్, దిస్ టైం నంబర్ కొద్దిగా పెరిగింది. రెండోది లాస్ట్ టైం ఫస్ట్ రౌండ్లోనే కంప్లీట్ అయినట్టుంది అంతే కదా. లాస్ట్ టైం ఫస్ట్ రౌండ్లోనే అయిపోయింది, ఈసారి ఫస్ట్ రౌండ్లో అవుతుందా లేదా సెకండ్ రౌండ్. ఎక్సైజ్ కమిషనరేట్కు భారీగా వెళ్లారు జిహెచ్ఎంసీ పరిధిలోని బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్లు. ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ను కలిసేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వ అసంబద్ధమైన పాలసీతో బార్ అండ్ రెస్టారెంట్లు తీవ్రంగా నష్టపోతున్నాయని ఓనర్లు ఆరోపించారు. జిహెచ్ఎంసీ లిమిట్స్లో బార్ అండ్ రెస్టారెంట్ ఏటా 40 లక్షలు చెల్లించాల్సి ఉంది. దీన్ని 2 విడతల్లో చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై ఓనర్లు అభ్యంతరం చెబుతున్నారు. 4 వాయిదాల్లో చెల్లిస్తామంటున్నారు. అయితే దీనికి ప్రభుత్వం అంగీకరించడం లేదు. గత సీఎస్ సోమేష్ కుమార్ 4 వాయిదాలకు అంగీకరించారని ఇప్పుడు
ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేయడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 20వ తేదీలోపు రెండో విడత లైసెన్స్ ఫీజు కట్టకుంటే 21న బార్ అండ్ రెస్టారెంట్లను మూసేస్తామని ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదేశాలు ఇచ్చారంటున్నారు బార్ ఓనర్స్. ఇదే విషయంపై కమిషనర్తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే ఆయన నిరాకరిస్తున్నారని తెలిపారు. ఇదే ఇష్యూపై డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీను, ఓవర్ టు యు. తమ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ ఎక్సైజ్ కమిషనరేట్కి వచ్చింది. ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ను కలిసేందుకు బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ ప్రయత్నాలు చేశారు. ఎందుకు మరి కలవలేదు? ఇక్కడ చాలామంది ఇక్కడ బార్ ఓనర్లు ఉన్నారు, వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. కారణం ఏంటి, అసలు వీళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంటి, ఇట్లాంటి విషయాల మీద మాట్లాడేందుకు బార్ ఓనర్స్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అసలు ఏంటండి మీ సమస్య ఏంటి? మా సమస్య అంటే ఈ కరోనా నుండి బార్లు నష్టాలు ఉన్నాయి, 3 సంవత్సరాలు ఉండి అదే బాధపడుతున్నాం. రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటే గవర్నమెంట్ కూడా కరోనాలో నష్టం మీద మెయిన్ కట్టిన డబ్బులను కూడా 6 నెలల అప్పుడు కూడా ఇచ్చింది, తర్వాత 1 నెలది ఇచ్చింది, కాదనట్లేదు. మాకు వెసులుబాటు ఆ డబ్బులు, మేము కట్టిన డబ్బులు మాకు ఇచ్చింది, కానీ మేము రెంట్లు కిరాయిలు అవన్నీ నష్టపోయినాం. అప్పటి నుండి కూడా వ్యాపారం చేయలేకపోతున్నాం. పోయిన తర్వాత ఈ యొక్క మాకు ఈ పాలసీ ఇప్పటి వరకు కూడా 1920 నుండి 2022 పాలసీ రాలేదు. పాలసీలో పాత పాలసీని బట్టి లైసెన్స్ ఫీజు కట్టమంటున్నారు, రెన్యువల్ ఫీజు కట్టమంటున్నారు, కట్టుకుంటూ వచ్చినాం. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మొన్నసారి కూడా సంవత్సరం ముందు కొత్త పాలసీ రాకముందే మేము కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం సార్. వైన్ షాపులు బార్లు రెండు కండ్ల లాంటివి మాకు కూడా న్యాయం చేయండి, ఒక జీవోని మంచి పాలసీ తీస్తే మా సలహాలు సూచనలు అందించినాం. దాని మీద కొన్ని చేసిరు, కొన్ని చేయలేదు. కొత్త పాలసీ వచ్చింది వైన్ షాప్లో, బార్లది రాలేదు. బార్ల దాన్ని కూడా మేము కూడా తిరుగుతున్నాం, మినిస్టర్ అది గవర్నమెంట్ ఉంటే రావాలి, మా దగ్గర ఏం లేదు. కమిషనర్ గారు చెప్పారు, మినిస్టర్ గారు చెప్పారు, తర్వాత మేము ఇంకా అక్కడ ఇక్కడ పోయి కేటీఆర్ దృష్టిపోవాలని చెప్పి మంత్రి గారి దగ్గరికి వెళ్ళాము. సిరిసిల్లో పోయినాం, సిరిసిల్లో 2 సార్లు పోతే ఏంది మీ బాధలు అంటే ఆయన చెప్తే అప్పుడు సిఎస్ గారికి ఫోన్ చేసి ఇట్లా వస్తున్నారని చెప్పి సిఎస్ గారి దగ్గర పోయినాము. 6 నెలలు పట్టింది, మాకు అపాయింట్మెంట్ దొరకలేదు ఎవరితో. సిఎస్ గారి దగ్గర పోయిన తర్వాత సిఎస్ గారు ఏమన్నారంటే ఈ పరిష్కారం మీకు సమస్యలు ఏంటంటే మేము వివరించి చెప్పాము. 9 ఉన్నాయి, కొన్ని దాంట్లో కూడా రిస్కులు ఉన్నాయి సార్, బార్లు వేయించాలి నడపాలంటే కొద్దిగా న్యాయం చేయాలని అంటే నేను ఇవి చేయనని చెప్పి 40 లక్షలు కట్టాలి. 40 లక్షలు అంటే ఫస్ట్ జీవో కొన్ని సంవత్సరాల నుండి ఈ పాలసీ మ్యాటర్ ఏంటంటే టోటల్గా మొత్తం కట్టచ్చు, లేదంటే 3 ఇన్స్టాల్మెంట్ కట్టచ్చు, లేదంటే 2 ఇన్స్టాల్మెంట్ కట్టే రోజు. 2 విడతలు కడుతున్నాం, 4 విడతలు కడుతున్నాం. ఇప్పుడు మేము కట్టేది 4 విడతలు కడతామని రిక్వెస్ట్ చేస్తున్నాం. లేదు ఈ 6 నెలల లోపల, ఇప్పుడు మార్చి 20 తారీఖు లోపల మొత్తం కట్టాలి. లేని పక్షంలో మీకు 3 లక్షల పెనాల్టీలు విధించబడుతుంది, లేకపోతే బారు బంద్ చేస్తామనే ఇదిగా నోటీస్ ఇచ్చారు. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, వ్యతిరేకం ఏం చేయలేదు. మాకు ఓవరాల్గా ఇప్పుడు కొత్త జీవో వస్తుంది కాబట్టి కొత్త జీవోలో మేము కొన్ని మా బాధలు చెప్పుకొని కొన్ని అడిగాము. కేటీఆర్ ద్వారా మాకు కేటీఆర్ గారు బాగా సపోర్ చేశారు. ఆ తర్వాత శ్రీనివాస్ గారు మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఇంకా 4 విడతలుగా వాళ్ళు ఓవరాల్గా చెప్పడం జరిగింది. స్టార్టింగ్ 3 నెలలకు స్టార్టింగ్లో 10 లక్షలు, తర్వాత 10 లక్షలు, 2 విడతలు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు జీవో రాలేదు కాబట్టి కమిషనర్ గారు ఏంటంటే 20 తారీఖు లోపల మొత్తం టోటల్ మిగతా 2 ఇన్స్టాల్మెంట్ కట్టేయాలని చెప్పేసి టోటల్ 20 లక్షలు కట్టాల్సిందే అని చెప్పిండు. యాక్చువల్గా ఏంటంటే 10 కడదామని అందరూ ప్రిపరేషన్లో ఉన్నాం కాబట్టి సడన్గా 20 కట్టలేం కాబట్టి మాకు 4 ఇన్స్టాల్మెంట్ వెసులుబాటు కల్పించండి అని చెప్పేసి కట్టకుండా, కట్టకపోతే 3 లక్షలు పెనాల్టీ మరియు షాప్ క్లోజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి నోటీస్ ఇవ్వడం. కాబట్టి అందరూ భయపడి రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడానికి వచ్చినాం అంతే. బాట నడవడం ఇబ్బందిగా ఉన్నాయండి, అది కరెక్ట్. కరోనా తర్వాతనే కాదు, కరోనా తర్వాత నుంచి కూడా ఇబ్బందిగా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పర్మిట్ రూమ్లు విచ్చలవిడిగా ఇవ్వడము, దానికి ఒక రూల్ ఉంది, 100 స్క్వేర్ మీటర్స్ లోపల మాత్రమే పర్మిట్ రూమ్ జరగాలి. కానీ మాకు బార్లకు భిన్నంగా, బార్ల కన్నా పెద్దగా వాళ్ళు పర్మిట్ రూమ్స్ ఓపెన్ చేసి మా ఇంట్లో చూపిస్తున్నాయి. దాంతోపాటు దాబాలు, వీటన్నిటినీ తప్పించుకొని ఒక కస్టమర్ని మా దగ్గరకు తీసుకొచ్చి మేము వాళ్ళకి కల్పించి కూర్చోబెట్టడానికి వాళ్ళకి ఒక ఎయిర్ కండిషనింగ్ కానీ మంచి స్టాఫ్ని పెట్టడం కానీ, దీనివల్ల మాకు చాలా విపరీతమైన ఖర్చు వస్తుంది ఎవ్రీ మంత్. ఈ ఖర్చును తట్టుకొని మాకు వచ్చే వ్యాపారం జరగట్లేదు. కాకపోతే మాకు ఒక విడత ఎక్కువ ఇవ్వండి అని అడుగుతున్నాం, అంతే మా రిక్వెస్ట్ అంతా అంతే. మేము ఒక 10 డిమాండ్లు పెడితే ఒక 4-5 డిమాండ్ చేస్తాను, ఒకే ఒప్పుకోరు, ఆ డిమాండ్ చేయమని మేము అడుగుతున్నాం. అయితే వీళ్ళు కమిషనర్ గారికి అడిగి వచ్చారు కదా, ఆ పరిధి నాకు దిగలేదు, గవర్నమెంట్ కాడు ఉంది అనే దాని మీద వీళ్ళు మా
మాకు దానికి అవకాశం కల్పించట్లేదు కమిషనర్ గారు. గవర్నమెంట్ కానీ మేము పోయటానికి మాకు అసలు అవకాశమే లేదు. అందుకనే కాకుండా అందరు కూడా ఇలా 1580 షాపులు ఉన్నాయి రాష్ట్రంలో, అందరికీ ఒక 10% కూడా లాభాలు ఉండవు. కాకుంటే ఇదే వృత్తి మీద ఒక్కొక్క షాపులో 30-40 మందికి ఉపాధి కల్పిస్తున్నాం. కాబట్టి ఈ వృత్తిని మాకు కాపాడుకోవాలా, గవర్నమెంట్ కూడా మాకు అవకాశం కల్పించి ఈ సమస్యని పరిష్కారం ఏది మాకు ఇచ్చిన హామీలను పరిష్కారం చేయమని మేము ఎక్సైజ్ కమిషనరేట్కి వచ్చారు. కానీ ఎక్సైజ్ కమిషనర్ వాళ్ళని కలిసేందుకు అనుమతి ఇవ్వలేదు. ఇది ప్రస్తుతానికి బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. కెమెరామెన్ ప్రభాకర్తో శ్రీనివాస్, విశిష్ట న్యూస్, హైదరాబాద్. పుణ్యక్షేత్రాలు మొదటిసారిగా సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి ట్రైన్ వెళ్తుందన్నారు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్. మార్చి 18న భారత గౌరవ పేరుతో ఈ రైలు ప్రారంభమవుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికుల కోసం ఈ రైలును ప్రారంభిస్తున్నామన్నారు. స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీలతో కలిపి 700 బెర్త్లతో ఈ రైలుని ప్రారంభిస్తున్నామని తెలిపారు. లాడ్జింగ్, భోజన వసతి, ట్రావెలింగ్ సదుపాయాలని ప్యాకేజీలోనే లభిస్తాయని చెప్పారు. You have to take up a journey, then make arrangement for the stay at that place, and then for the local tour again you have to make the arrangements, and that you have to do at every place. So Bharat Gaurav tourist train basically is a concept to provide you with a very comfortable, convenient and trouble free traveling experience, so that you can visit to the renowned places, looking places all across the country. So in that sequence, this is the first Bharat Gaurav train which is originating from South Central Railway. There is another train which is passing through our railway, which passed through rather, one train which is started from the Southern Railway, Tamil Nadu. That was the Ramayana Darshan train. But this is the first train which is originating from South Central Railway.